మీకు విషయం తెలుసా ముస్లిమ్స్లో బిర్యానీ పులావ్ చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇక కుమారి ఆంటీ బోటీ కర్రీ లివర్ టూ పీస్ లివర్ ఏదో ఒకటి పక్కన పెడితే కుమారి ఆంటీ ముస్లిం కాదు కదా అయినా సరే ఆవిడ టేస్ట్ నచ్చుతుందంటే ఆవిడే ముస్లిం అయితే ఇంకెంత డిమాండ్ పక్కన పెడితే చాలా ఫ్రెష్గా ఉండాలి పీసెస్ అర్థమవుతుందా బయట కుమారి ఆంటీ అమ్మ కాదు వ్యాపారం వ్యాపారమే అర్థమవుతుందా అమ్మ చేతి వంట హోమ్మేడ్ ఫుడ్తో కంపారిజన్ చేయటానికి లేదు సో కుమారి ఆంటీని మీ అందరూ ఫేమస్ చేసినట్టే ఆవులు ఏమీ లేదు ఆకలితో ఉన్నోళ్ళకి అన్నం పెట్టం తప్ప డబ్బులు తీసుకొని సో అమ్మ విషయంలో వ్యాపారం ఉండదు కానీ కుమారి ఆంటీ చేస్తుంది వ్యాపారం నానా బుజ్జీ కన్నా చిట్టి ఏమ్మా ఏం కావాలమ్మా అంటే ఇది కావాలి అది కావాలి ఆంటీ అంటున్నారు డబ్బులు లేకుండా ఏమైనా పెడుతున్నారా ఏమైనా క్వాలిటీగా ఫ్రెష్గా ఉంటాయా సో క్వాలిటీ మెయింటైన్ చేయాలా దూరకొండలుపు పోతే గరుపు అంటారు అలానే కుమారి ఆంటీ వంటలు కానీ బయట ఏ రెస్టారెంట్ లో మనం ఆన్లైన్ ఆర్డర్ చేసుకున్నా అక్కడ తిన్నా కూడా అంతే అమ్మ అమ్మే అమ్మ చేతి వంట బ్రహ్మాండం